మిత్రులకు నమస్కారం. విషయంలోకి వెళ్ళడానికి ముందు చిన్న రిక్వెస్ట్. ఏ విషయంలోనైనా మనం పెట్టే కామెంటు ఎదుటివాడికి 3 రోజుల పాటు కడుపులో తిప్పుతూ ఉండాలి, కానీ అది అసభ్య పదజాలంతో ఉండకూడదు. కాబట్టి మిత్రులకు చిన్న విన్నపం, కామెంట్లు పెట్టేటప్పుడు ఎదుటివారిని మనం అసభ్య పదాలతో దూషించవద్దు. విషయంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న విన్నపం, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సరే సరే, లేకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే మిత్రులందరికీ షేర్ చేయండి. సరే, లోపలికి వెళ్దామా? మిత్రులకు నమస్కారం. చాతుర్వర్ణ వ్యవస్థ ఉద్భవం మీద కామెంట్ చేస్తూ కదిరి కృష్ణ గారు, బ్రహ్మదేవుడికి ముఖంలో ఒకటి, బాహువుల్లో ఒకటి, ఉరువుల్లో ఒకటి, పాదాల్లో ఒకటి, 4 యోనులు ఉన్నాయా? మామూలు ఆడాలలాగే ఈ 4 యోనులకి నెలకి 4 నాలుగులు 16 రోజులు మూల కూర్చుంటారా అని అడిగారు. ఈ విషయంలో ఒక వీడియో రీసెంట్గా నేను యూట్యూబ్లో పెట్టాను, మీరు చూశారు. ఈ విషయం మీద స్పందిస్తూ ఉదయ్ కుమార్ మాడుగుల అనే మిత్రులు ఒక కామెంట్ పెట్టారు. అదేంటంటే చూడండి, ఒకసారి ఇక్కడ పెడుతున్నాను. అరే నాయన, నీకు అసలు మ్యాటర్ అర్థం కాలేదు, ఏం వీడియో చేసేవరా నాయన? ఇది చాలా నిష్పక్షపాతమైన కామెంట్. ఎందుకు అంటే ఇక్కడ నాకు మ్యాటర్ అర్థం లేదని నన్ను తప్పు పడుతున్నారు, అట్లాగే నా వీడియో చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ కామెంట్కి నేను ఏదో తోచిన రిప్లై అయితే ఒకటి పెట్టాను. అయితే ఈ వీడియోలో నేను ఏదో మిస్సింగ్ అని నాకు కొడుతుంది. తర్వాత వెలిగింది, ఇక్కడ ఆయన ఏమంటున్నారు, బ్రహ్మకు 4 యోనులు ఉన్నాయి అని అంటున్నారు. నేను దానికి సమాధానం చెప్పకుండా యోని అన్న పదానికి అర్థం చెప్పుకుంటూ పోయాను. అయితే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాం. యోని అంటే అర్థాల్లో జన్మస్థానం అని కూడా ఉంది కదా, కాబట్టి ఆ 4 ప్రాంతాల్లో యోని అని అనవచ్చు. కానీ ఇక్కడ యోని అంటే కదిరికృష్ణ గారికి తెలిసిన ఒకే ఒక అర్థం కాదు, జన్మస్థానం అని అనుకో. కాదు, నేను వక్రీకరిస్తున్నాను అని అంటారా? అప్పుడు కదిరికృష్ణ గారికి ఏదైతే తెలుసో అది నేను కూడా తీసుకుంటాను. మనిషి ఉద్భవం జరిగిన ప్రాంతం నిజంగా కదిరికృష్ణ గారికి తెలిసిన యోనే అనుకుంటే, మరి బైబిల్ దేవుడు నేల మీద మట్టి తీసుకుని 2 చేతులతో బొమ్మని చేశాడు, ఇప్పుడు ఆ 2 చేతులు కూడా యోనులేనా? అలాగే ఆ బొమ్మ ముక్కులో నోటితో గాలి ఊది జీవం పోశాడు అంటే, ఇప్పుడు బైబిల్ దేవుడు నోరు కూడా యోనేనా? అది కదిరికృష్ణ గారి దృష్టిలో ఏదైతే యోనో ఆ యోనేనా? కదిరికృష్ణ గారు చెప్పాలి, బైబిల్ దేవుడు యెహోవా నోరు, 2 చేతులు కూడా యోనులేనా? ఆయన కూడా నెలకు 3 నాళ్ళు 12 రోజులు మూల కూర్చుంటాడా? చెప్పాలి. మరి ఈ విషయం మీద స్పందించాలి, కానీ మీరు స్పందించలేరు. ఎందుకు అంటే మత మార్పిడి మాఫియా ఇచ్చే డబ్బులు ఆగిపోతాయి కాబట్టి. మిత్రమా ఉదయ్ కుమార్, ఈ విషయంలో నేను మర్చిపోయిన విషయాన్ని నాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞుడనై ఉంటాను. మరి మొత్తం మతంపై మీ రాంబాణాన్ని.